ఆల్రెడీ అక్కడ అతనికి ఇష్టం లేకరనే కదా అతను వెళ్తుంది. ఇకపోతే లావు శ్రీకృష్ణ దేవరాయలకు వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు ఎవరు పోవట్లేదు కదా. ఎల్సీ జంగకృష్ణకి టికెట్ ఇవ్వాలని ఎప్పుడో చెప్పాడు, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చింది అతనికి. అతనికి ఇప్పుడు అతనికి ఇవ్వాల్సినవి బోల్డ్ ఇచ్చేసాడు జగన్. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, వాళ్ళ అబ్బాయికి ఒక అబ్బాయికి ఏమో, ఇద్దరు అబ్బాయిలకి రెండు పదవులు ఉన్నాయి, ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల్లోనే ఉన్నారు. కాదు నాకు ఎమ్మెల్యేనే కావాలంటున్నాడు ఆయన, అక్కడ గెలిచేటటువంటి అవకాశం తక్కువ ఉంది అన్నది ఈయన లెక్క. చంద్రబాబు గారు కూడా ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారా, లేదంటే ఇవ్వాల్సిన అగత్యం ఇప్పుడు ఆయన ముందు ఏర్పడిందా? అట్లేం కాదు. ఇప్పుడు తెలుగుదేశంలో బీసీలకు సంబంధించి తక్కువే కనబడింది. ఇప్పుడు మొన్నటి లిస్టులో 22 వరకు 23 వరకు కమ్మకు వచ్చినాయి, తర్వాత 19 వరకు ఏమో రెడ్డికి వచ్చినాయి, ఆ తర్వాత స్థానంలో బీసీలు ఉన్నారు 17-18. కాబట్టి ఇప్పుడు బీసీలకు కొంతమందికి ఇవ్వాలా? ఇప్పుడు జగన్ ఏంటి, బీసీ ఫార్ములా పెట్టాడు కాబట్టి ఆ బీసీ ఫార్ములా కొడుతున్నాడు కాబట్టి ఇప్పుడు జంగకృష్ణమూర్తిని తీసుకుంటాడు. జంగకృష్ణమూర్తిది అది కూడా ఇంకా తేలాలి. గురజాల ఎరపతనేని ఆగి నువ్వు నరసరావుపేట వెళ్ళంటాడు. నరసరావుపేట అంటే సాంతం కొత్త నియోజకవర్గం వెళ్ళి ఇప్పుడు కొట్టడం అంటే డౌట్ కాబట్టి అది ఆగుతున్నాడు. ఒక రకంగా అలాంటి మళ్ళీ మరోసారి ప్రయోగాలు అవుతాయి బాబు గారికి. ఇంతకుముందు అయిచేసే కదా సక్సెస్ అవ్వలేదు అనేది, మళ్ళీ మరి అటువంటి చేస్తారా? ప్రయోగాలు సక్సెస్ అవుతాయి ఎప్పుడు అంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ గమనించినప్పుడు. ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గం అంటే నాకున్న అవగాహన, నేను చాలా ఏళ్ల తరబడి చూశాను కాబట్టి అక్కడ నరసరావుపేట నియోజకవర్గంలో కాసు కృష్ణారెడ్డి వెర్సెస్ కోడెల శివప్రసాదరావు. కాసు మంచోడే,